లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్ధు జొన్నలగడ్డ అనగానే డీజే టిల్లు సినిమా గుర్తొస్తుంది, కానీ ఈ సినిమా కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించాడు. మరి కొన్ని సినిమాల్లో అయితే చిన్న చిన్న పాత్రలు కూడా పోషించాడు. జోష్, ఆరెంజ్, భీమ్లీ కబడ్డీ జట్టు, ఐస్ క్రీమ్ 2 సినిమాలో కూడా నటించాడు. అయితే గుంటూ టాకీస్ సినిమా మాత్రం సిద్ధుకు గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత కృష్ణ అండ్ హిజ్లీలా అనే సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. డీజే టిల్లు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు సిద్ధు అంటే గుర్తుపట్టకపోవచ్చు, కానీ డీజే టిల్లు అంటే మాత్రం టక్కును గుర్తొస్తాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అలాంటిది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఇప్పుడు తెలుసు కదా అనే సినిమా స్టార్ట్ చేశారు. ఈ మూవీ ద్వారా స్టైలిస్ట్ నీరజ కోనా డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తెలుసు కదా అనేది ఈ మూవీ టైటిల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు తెలుసు కదా ఇదేం టైటిల్ అనేవారు కొంతమంది అయితే, తెలుసు కదా ఈ టైటిల్ ఏదో వెరైటీగా ఉందే అని ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోని బట్టి ఈ సినిమా ఫ్రెష్ కంటెంట్తో రాబోతుంది అనిపిస్తుంది. టైటిల్ దగ్గర నుంచి కొత్తగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. మరి సిద్ధుకు తెలుసు కదా మూవీ మరో డీజే టిల్లు అవుతుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.